హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఏం చెప్తానంటే యూపీవీసీ విండోస్ కోసం అండ్ డోర్స్ కోసం అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్దాం అనుకుంటున్నాను అట్లాగే మీకు ఈ వీడియోలో ఈ యూపీవీసీ విండోస్ వల్ల ఉపయోగాలు ఏంటి అలాగే వీటి ఖర్చు అనేది ఎంతెంత రేట్లో ఉంటాయి ఏంటి అని చెప్తాను అలాగే ఇది ఎలా ఫిక్స్ చేస్తారు ఒక డోర్కి లేదంటే ఒక విండోకి ఇది ఏ విధంగా ఫిక్సింగ్ చేస్తారు అని చెప్పి చూపిస్తాను కూడా సో వీడియో పూర్తి వరకు చూడండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడే కనుక మన ఛానల్ చూస్తే కనుక కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు అలాగే ఈ వీడియో మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఇక ఏమాత్రం అయితే లేట్ చేయద్దు స్టార్ట్ చేద్దాం స్టార్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం ఈ మెటీరియల్స్ అనేవి ఏమేమి ఉంటాయి ఈ యూపీబీసీ విండోస్కి అని చెప్పేసి అయితే చూపిస్తాను తర్వాత అది ఫిక్సింగ్ అనేది ఏ విధంగా ఉంటుందని చూపిద్దాం ఏంటంటే స్టార్టింగ్ మనం మెటీరియల్స్ తెలిస్తేనే కదా అది ఫిక్సింగ్ అనేది ఏ విధంగా చేస్తారు ఏంటి అని చెప్పేసి మనకైతే ఒక ఐడియా ఉంటుంది సో మెటీరియల్స్లో భాగంగా చూసుకున్నట్లయితే మనకి ఏంటంటే ఆ యూపీబీసీ విండోస్లో ఫిక్స్ చేయడానికి ఏంటంటే ఇక్కడ డోర్లు చూస్తున్నాం సో చూస్తున్నారు కదా దాంట్లో పెట్టే విండోకి సంబంధించిన డోర్లు ఇవి సో టోటల్గా గ్లాస్తో అయితే లేదు కొంచెం మనకి ఏంటంటే ప్లాస్టిక్ మాదిరి ఉంటుంది చూసారు కదా ఆ విధంగా అయితే ఉంది పూర్తిగా గ్లాస్ అయితే కాదు పొరపాటుగా మనం ఏదైనా ఒక బాల్ తీసుకుని కానీ ఏదైనా కొడితే వెంటనే పగిరిపోయే అవకాశం అయితే లేదు కొంచెం దానికి సపోర్ట్గా మంచిగా అయితే ఉన్నది మెటీరియల్ సో అలాగే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మ్యాట్ ఫ్రెండ్స్ దోమలు గట్ట మనకి రాకుండా ఉండడానికి మ్యాట్ ఉండడం చూసారు కదా ఆ విధంగా యూస్ చేసుకోవడం కూడా ఇక్కడ మనకి మ్యాట్ అనేది ఇవ్వడం జరుగుతుంది విండోస్ సంబంధించింది ఇక్కడ చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ మనకి ఇక్కడ బాత్రూమ్కి సంబంధించింది ఒక కిటికీ అయితే కనబడుతుంది ఇక్కడ సో చూడండి కిందకి సంబంధించిన చిన్న కిటికీ అయితే ఉంది చూశారు కదా ఇది వచ్చేసి మనకి ఏంటంటే నార్మల్ బాత్రూమ్కి పెట్టి సంబంధించింది ఇది ఇక్కడ మనకి ఒక పక్కన ఏంటంటే ట్రాక్ మాదిరి ఖాళీగా అయితే ఇవ్వడం జరిగింది పక్కనే అంటే దీంట్లో కిటికీ వస్తుంది మనకి ఈ కింద చూసుకున్నట్లయితే ఒక పక్కన ఏంటంటే గ్లాస్ ఇవ్వడం జరిగింది ఇంకొకటి మనుషులు ఏం కనపడకుండా ఉండడం కోసం కూడా ఇచ్చేయడం జరిగింది సో చూస్తున్నారు కదా నేను చూపించేది వచ్చేసి పూర్తిగా ట్రాక్ ఫ్రెండ్స్ ఇది సో ఇది కింద గ్లాస్ ఇవ్వడం జరిగింది ఇది ఏం కనపడకుండా అంటే మనకి లోపల గట్టా కనపడకుండా ఉండడం కోసం ఏంటంటే అది టోటల్గా పేపర్ మాదిరి అయితే ఉంది సో చూసారు కిటికీకి సంబంధించిన చిన్నది అది సో విండోది అది స్టార్టింగ్ వీళ్ళు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ మనకి ఒక కిటికీ దగ్గర కావాలనుకుంటే కిటికీ కొలతలు తీసుకుంటారు పొడవ ఎంత అని చెప్పేసి లేదంటే ఇక్కడ చూడండి స్లైడింగ్ డోర్ అని చూపిస్తున్నాను సో స్లైడింగ్ డోర్కి ఏంటంటే స్టార్టింగ్ వీళ్ళు కొలతలు తీసుకుంటారు పొడవ ఎంత సో దాని కొలతలు తీసుకుని దాని ప్రకారం ఈ విధంగా ఏంటంటే ఫ్రేమింగ్ అనేది రెడీ చేస్తారు సో అందులో భాగంగానే మనకి ఇక్కడ ఫ్రేమింగ్ అయితే రెడీ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు కింద చూస్తున్నట్లయితే కింద రెండు హోల్స్ మాదిరి అయితే కనబడుతున్నాయి హోల్స్ అక్కడక్కడైతే వేశారు అట్లాగే దీనికి రెండు ట్రాక్లు కూడా ఇవ్వడం జరిగింది ఇవి హోల్స్ ఇవి ఇప్పుడు నేను చూపించి హోల్స్ ఇవి సో అట్లాగే మధ్యలో ఏంటంటే రెండు డోర్లు వెళ్ళేలాగా అంటే మనం రెండు డోర్లు వస్తాయి చూసారు కదా అటు ఇటు జరుపుకోవడానికి సో దానికి సంబంధించిన ట్రాకింగ్ అది కింద వచ్చింది పక్కన కూడా ఈ హోల్స్ అనేవి ఇవ్వడం జరిగాయి సో చూద్దాం ఏ విధంగా ఈ హోల్స్ ఉపయోగపడతాయి అని చెప్పి చూపిస్తాను సో చూస్తున్నారు కదా ఇవి హోల్స్ ఇవి అయితే ఫ్రెండ్స్ మనం ఈ యూపీవీసీ విండోస్ వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటో చెప్తున్నాను చూడండి ఒకటి వెదర్కి ఎక్స్పెండ్ అవవు మనకి చెక్క గుమ్మాలు లేదంటే డోర్లు ఏంటంటే కొన్నాళ్ళకి ఏంటంటే ఒకవేళ వేస్తున్నాం అనుకోండి అవి సరిగ్గా పట్టవు బట్ ఈ దీంట్లో అలాంటిది ఏమి ఉండదు పర్ఫెక్ట్గా ఎప్పుడైనా సరే బాగా పడుతుంటాయి అట్లాగే అంత సౌండ్ కూడా మనకి ఈ తలుపులు తీసినప్పుడు లేదంటే కొంచెం శ్రద్ధలన్నీ వస్తూ ఉంటాయి బట్ దీంట్లో అట్లా ఏం ఉండదు మాక్సిమం అయితే ఉండదు చాలా ఫ్రీగా ఉంటుంది అట్లాగే లోపల సౌండ్ అనేది బయటికి కూడా వెళ్ళదు చాలా కొంచెం చోట్ల ఏంటంటే సౌండ్ అనేది బయటికి వెళ్ళిపోతుంటుంది బట్ అట్లా వెళ్ళదు ఇవి వాడితే మాత్రం తర్వాత ఇంకా బెనిఫిట్ చాలా ఉన్నాయి దీంట్లో వల్ల సో చూద్దాం ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉన్నది పెట్టడం ఏ విధంగా ఉందని చెప్పి చూపిస్తాను చూడండి ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి కిటికీ చూశారు కదా ఇది కిటికీకి అనేది ఫిక్సింగ్ అనేది చేస్తూ ఉంటారు సో నేను మీకు చెప్తూ ఉంటాను ఏ విధంగా ప్రాసెస్ చేస్తున్నారు ఏంటి అని చెప్పి చూపిస్తాను సో ఇది కిటికీ ఫ్రేమింగ్ కిటికీ ఫ్రేమింగ్లో కూడా మనకి ఇక్కడ చూడండి హోల్ అయితే ఇవ్వడం జరిగింది ప్లస్ ట్రాక్ కూడా ఒకటి సింగిల్ ట్రాక్ కూడా వస్తుంది మనకి సో డోర్లో అయినా లేదంటే ఈ విండోకైనా రెండింటికి ఒకటే సేమ్ మెథడ్లో అయితే ఉన్నది సో చూద్దాం ఫ్రెండ్స్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చెప్పేసి అట్లాగే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నాను కదా ఏంటంటే మనకి నార్మల్ చెక్క గొమ్మాలి అనుకోండి దాన్ని పాలిష్ పెట్టాలి తర్వాత ఏంటంటే మొక్కులు పెడతారు పెయింట్లు పెడతారు ఇదంతా ఉంటుంది బట్ దీంట్లో అట్లా ఏమి ఉండదు నార్మల్గా ఒక మెటీరియల్ ఉంది కాబట్టి అదే మెటీరియల్తో అయితే ఇది ఉంటుంది దాని కలర్లో ఎలాంటివి ఏమి వేయక్కర్లేదు సో ఇది బెనిఫిట్ దీంట్లో అవి కూడా మనకి కాస్ట్ అనేది కొంచెం మనకి తక్కువ అవుతుంది దీంట్లతో పోల్చుకుంటే యూపీవీసీ అనేది చాలా బెస్ట్ తర్వాత ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రేమ్ అనేది ఫిక్సింగ్ చేసిన తర్వాత మనం ఇందాక చూస్తాం చూశారు కదా హోల్స్ అనేవి కనపడ్డాయి ఆ హోల్స్లో ఏంటంటే వీళ్ళు స్క్రూస్ అనేవి బిగిస్తున్నారు సో చూడండి స్క్రూస్ అనేవి ఏ విధంగా బిగిస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఇక్కడ సుమారుగా ఈ స్క్రూస్ అనేవి నాలుగున్నర రంగుల దాకా ఉన్నాయి ఈ స్క్రూలు మనకి లోపలికి వెళ్ళడం జరుగుతుంది జస్ట్ సపోర్ట్కి అయితే మనకి ఈ స్క్రూస్ అనేవి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ దీంట్లో మీద మెయిన్ జస్ట్ సపోర్ట్లు కాదు ఇవే మనకి ఏంటంటే ఆ పైన కింద పక్కన ఏంటంటే గ్రిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది స్క్రూలు అనేది సో డైరెక్ట్గా గ్రానైట్గా అయితే కొడుతున్నారు వీళ్ళు గ్రాండ్కి ప్రత్యేకంగా విడిగా పెట్టేం కాదు డైరెక్ట్ గ్రానెట్ రాడ్లో కూడా డైరెక్ట్గా అయితే వెళ్తున్నాయి ఇక్కడ సో మీరు గమనించుకోండి నార్మల్గా చాలామంది ఏంటంటే ఈ డబ్ల్యూపీసీకి ప్లాస్టింగ్లో కొడితే ఒకలాగా గ్రానిట్లో కొడితే ఒకలాగా కాదు సో రెండిట్లో ఒకటి డ్రిల్ అయితే వాడుతున్నారు రకరకాల డ్రిల్స్ అయితే ఏమీ లేవు ప్లస్ ఏంటంటే ఇక్కడ మీకు స్క్రూ అనేది బిగించి తర్వాత సుత్తితో కొట్టేస్తున్నారు తర్వాత స్క్రూ బిగిస్తారనుకుంటా సో చూడండి ఫ్రెండ్స్ అట్లాగే మనకి ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది పెద్ద ప్రాసెస్ అయితే పట్టదు జస్ట్ మీకు ఒక్కొక్క విండో ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూశారు కదా ఆ విండో మనకేంటంటే జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో అయితే టోటల్ సెట్టింగ్ కూడా పెట్టడం అయితే జరిగిపోయింది ఓన్లీ పదిహేను నిమిషాల్లో టోటల్ ఫిట్టింగ్ అయితే చేసేసారు ఒక విండోకి అయితే స్టార్టింగ్ ఎలా కొలతలు తీసుకుంటారు కాబట్టి ఆ కొలతలు బట్టి ఏంటంటే మనకి ఫిక్సింగ్ కూడా ఈజీగానే చేస్తారు సో ఇక్కడ మీరు చూడండి ఇలా స్క్రూస్ అనేవి అయిపోయిన తర్వాత ఆ స్క్రూస్ అనేవి లోపలికి అయితే ఈ మిషన్ ద్వారా ఏంటంటే లోపలికైతే కొట్టడం జరుగుతుంది సో చూస్తున్నారు కదా సో ఈ విధంగా టోటల్ ఎక్కడెక్కడ పైన హోల్స్ వచ్చాయో మనకి పైన కింద అన్ని చోట్ల వచ్చే చూశారు కదా సైడ్ని ఇచ్చాడు హోల్స్ అనేవి పైన కింద కూడా ఇచ్చాడు సెంటర్లో కూడా ఇచ్చడం జరిగింది సో దాంట్లో ఏంటంటే స్క్రూస్ అనేవి బిగిస్తున్నాడు ఇన్ కేస్ మనకి ఏంటంటే రిపేరింగ్ కూడా ఏవైనా ఒకవేళ రిపేరింగ్ ఏమైనా వచ్చినా కూడా ఈజీగా రిపేర్ చేయించుకోవచ్చు ఇవి ఎక్కువ ప్రాసెస్ అయితే కూడా ఉండదు కొంచెం ఎక్కడ డ్యామేజ్ అయినా సరే మనకి ఈజీగా ఐడెంటిఫై చేసుకుని తొందరగా అయితే రిపేరింగ్ అయితే జరుగుతుంది అయితే హోల్స్లో స్క్రూలు కూడా పూర్తిగా అయితే వెళ్ళిపోయాయి సో మ్యాక్సిమం ఫ్రేమింగ్ అయితే మనకి టైట్ అయిపోయి ఉన్నది అట్లాగే ఫ్రెండ్స్ ఈ ఫ్రేమింగ్ మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఏంటంటే డోర్లు బిగిస్తారు సో ఆ డోర్లు ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంది ఏంటి అని చూపిస్తాను ఇంకొకటి దీ చాలామంది అడుగుతున్నారు వీటి కాస్ట్ అనేది ఎంతంత ఉంటుంది ఏంటి అని చెప్పేసి సో కాస్ట్ చెప్తాను ఫ్రెండ్స్ కంగారు ఏం పడద్దు ఒక్కొక్క స్టెప్ మీకు విడివిడిగా చెప్తాను కాస్ట్ కూడా చెప్తూ ఉంటాను సో చూద్దాం ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందని ఇక్కడ మీరు చూడండి క్లీనింగ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ దాంట్లో మనకి బోర్డర్లో గట్రా ఏం ఉండకూడదు అని చెప్పేసి దాంట్లోనే ఎయిర్ మాదిరి వస్తుంది దాని ద్వారా ఏంటంటే టోటల్ క్లీనింగ్ అయిపోతుంది మనకి ఇక్కడ సో ఇక్కడ మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న ప్లాస్టిక్ కప్ మాదిరి ఉన్న చూశారు కదా క్యాప్స్ లాంటివి ఈ క్యాప్స్ మనకి హోల్స్లో వేశారు చూడండి మనం ఇందాక చూసిన గ్యాప్ హోల్ అంతా ఫిల్ అయిపోయింది ఇక్కడ సో ఏంటంటే ఆ హోల్స్లో ఏంటంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్స్ అయితే పెట్టారు బయటికి కనపడవు హోల్ అసలు మనకి హోల్ కనపడవు టోటల్ ప్లాస్టిక్ ఏంటంటే చిన్న చిన్న క్యాప్స్ అండి ఆ హోల్స్లో అయితే పెట్టడం జరిగింది దీని ద్వారా స్లైడింగ్కి డోర్ అనేది పెట్టేటప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు జస్ట్ మనకి ఆ హోల్స్ కనపడకుండా ఏంటంటే ఇవి అయితే పెట్టడం జరిగింది క్యాప్స్ అనేవి సో క్యాప్స్ అయితే అవి ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్స్ మనకి ఫిక్సింగ్ ఎలా చేస్తున్నారు ఈ డోర్స్ అనేవి ఏ విధంగా బిగిస్తున్నారు అని చెప్పేసి మీకు చూపిస్తాను అందాక ఒకసారి ఇందాక మీకు చూపించండి చూశారు కదా స్క్రూలు అనేవి ఆ స్క్రూలు చూపిస్తున్నాను చూడండి ఇవి పైన పెట్టి గ్రూవ్ మాదిరి అంటే మనకి గ్యాప్లు ఏమన్నా వస్తే గ్యాప్ల టైంలో ఏంటంటే ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాడతారు అంటే విండోలు ప్రతి చోట ఒకే విధంగా స్ట్రైట్గా రావు కదా సో స్ట్రైట్గా వచ్చేయడానికి ఒకవేళ ఎక్కడన్నా కొంచెం తక్కువైతే అది పెట్టి టైట్ అని చేస్తారు స్క్రూలు అయితే ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ స్క్రూలు ఇదిగోండి సో చూస్తున్నారు సుమారుగా నాలుగున్నర రంగుల దాకా ఉన్నాయి మధ్యలో ఏంటంటే ప్లాస్టిక్ అంటే డైరెక్ట్గా గ్రిప్ అనేది ఉండదు కదా మనకి ఈ స్క్రూకి ప్లాస్టిక్ దాన్ని వాడి పెట్టామంటే గ్రిప్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ప్లాస్టిక్ది వాడడం వల్ల అయితే ఇందుకే వాడతారు గ్రిప్ కోసం ఇది ఏంటంటే టైట్ అవ్వడానికి మనకి అన్ని చోట్ల గోడ ఒకే విధంగా ఉండదు కాబట్టి కొన్ని చోట్ల ఏంటంటే కొంచెం ఎత్తిపరాలు వస్తాయి సో ఆ టైంలో ఇది పెట్టి ఆ గ్యాప్లో ఫిల్ చేసి టైట్గా అయితే విండో అయితే టైట్ అవుతుంది దాని ద్వారా సో ఇది ఆ మెటీరియల్స్ వల్ల ఉపయోగాలు అయితే తర్వాత ఇక్కడ చూడండి మనకి ఫిక్సింగ్ అయితే జరుగుతుంది ఫ్రేమ్స్ అయితే పెట్టేస్తున్నారు దీంట్లో సో చూడండి ఫ్రెండ్స్ చాలా ఈజీగా అయితే పెడుతున్నారు ఇక్కడ సో అయిపోయింది ఇంకొకరు కూడా ఫిట్టింగ్ చేస్తున్నారు సో పెట్టేశారు ఫ్రెండ్స్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నార్మల్గానే ఇది ఫిక్సింగ్ అయితే అయిపోయిన తర్వాత తర్వాత మనకి మెస్డూర్గా కావాలంటే మెస్డోర్ కూడా పెడతారు ఇప్పుడు ఏంటంటే ఇది ఫిక్సింగ్ అయిపోయింది కదా ఇవి మనకి సైడ్లను కూడా గ్యాప్లు వస్తాయి సైడ్లను మీకు ఏ విధంగా ఉంది ఏంటి అని చూపిస్తున్నాను చూడండి సో చూస్తున్నారు కదా సో ట్రాక్లో బరాబర్ అంటే సరిసమానంగా ఏంటంటే ట్రాక్లో ఇటు మూవ్ అయ్యే విధంగా అయితే ట్రాక్లు అయితే మనకి ఇవ్వడం జరిగింది సో చూస్తున్నారు కదా మీకు క్లారిటీగా అయితే ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను సో ఆ ట్రాక్ మీద బేస్ అయ్యి ఏంటంటే ఆ డోర్ అనేది అటు ఇటుగా జరుగుతూ ఉంటుంది విండో డోరు విండో డోర్ అయినా లేదంటే నార్మల్ మనకి సంబంధించిన మెయిన్ డోర్ ఏదైనా సరే ఆ డోర్లు అనేవి లోపల ఉన్న పట్టి బట్టి బేస్ చేసుకుంటే ఏంటంటే అటు ఇటు మూవ్ అవుతూ ఉంటాయి సో ఈ విధంగా అయితే ఫిక్సింగ్ అయితే అయిపోయి తర్వాత ఫ్రెండ్స్ ఇదేంటంటే మనకి ఈ సైల్న మనకి చిన్నది ప్లాస్టిక్ మెటీరియల్ లాంటిది అయితే ఒకటి గ్రిప్ అయితే వాడతారు సో మీకు అది చూపిస్తాను మెటీరియల్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి పక్కన ఖాళీలు వస్తున్నాయి చూశారు కదా విండో పక్కన సో ఆ ఖాళీ కనపడకుండా మనకి ఏంటంటే చిన్న ప్లాస్టిక్ మెటీరియల్ అయితే వాడుతూ ఉంటారు సో అది తర్వాత మనకి దీనివల్ల ఉపయోగం ఇంకొకటి చెప్తాను కదా మీకు ఇది మనకి తుప్పు అయితే ఉండదు ఫ్రెండ్స్ నార్మల్గా చాలా ఏంటంటే ఐరన్ అయితే తుప్పు పట్టేస్తూ ఉండదు బట్ ఇది ఐరన్ మెటీరియల్ కాదు సో దాని ద్వారా ఏంటంటే మనకి తుప్పు అనేది పట్టదు అట్లాగే ఫైర్ రెసిస్టెన్స్ ఫ్రెండ్స్ ఇది మంట ఒకవేళ చెక్క అయితే కాలిపోతుంటుంది బట్ ఇదైతే కాదు సో ఫైర్ రెసిస్టెన్స్ ఇది తర్వాత వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి లాక్ మొత్తం ఫిట్టింగ్ అయితే టోటల్ అయిపోయింది ఇక నేను మీకు చూ తోసి చూపిస్తున్నాను చూడండి తోసి చూపించినా వెళ్ళడం లేదు అంటే ఇక్కడ లాక్ అని చూసారు కదా ఈ లాక్ పెట్టి ఇలా తోస్తేనే అది ఇటుగా జరుగుతుంది సో ఇది మనకి లోపల నొక్కితేనే డోర్ అనేది ఇటుగా జరగడం అయితే అవుతుంది సో టోటల్గా అయితే ఇది ఫ్రెండ్స్ టోటల్ ఫిక్సింగ్ అయితే అయిపోయింది మనకి మీకు టోటల్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉందని చెప్పేసి అయితే చూపిస్తాను కొన్ని కొన్ని అయితే చిన్న చిన్నవి అయితే చూపించలేదు దాంట్లో వల్ల మీకు అంత ఊద అంటే అంత బెనిఫిట్ ఉండదని చెప్పి చూపించలేదు ఇక్కడ చూడండి మనకి చిన్నది గ్రిప్ మాదిరి ఇచ్చారు చూశారు కదా ఈ గ్రిప్ దేనికంటే పక్కన విండో విండో ఒకేసారి కొట్టుకున్నది అనుకోండి ఈ విండో ఆ విండో ఒకసారి పక్కకు గట్రా జరిగిపోతుంటుంది అలాంటి టైంలో జరగకుండా ఉండడానికి ఏంటంటే ఇది వాడతారు సో అది దానివల్ల ఉపయోగం అయితే సో ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ దీంట్లో వచ్చేసి అట్లాగే కాస్ట్ చెప్పలేదు కదా వీటి కాస్ట్లు అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మెటీరియల్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ కంపెనీలు ఉంటాయి కాబట్టి కాస్ట్ అనేది కొంచెం మారుతుంటుంది బట్ స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ నుంచి అయితే ఉన్నాయి ఇవి త్రీ ట్వంటీ నుంచి కూడా ఉన్నాయి కంపెనీలు బట్టి ఏంటంటే ప్రైస్ అనేది మారుతుంటుంది సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ వచ్చేసి ఈ వీడియో నచ్చితే ఇప్పుడే లైక్ చేయండి కొత్తగా చూస్తే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్